నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i10 ఇది, నార్మల్ i10. అంటే నార్మల్ i10 సెన్స్ అంటే ముందు వచ్చే ఫస్ట్ వచ్చిన i10 అనమాట. సో ఇది పెట్రోల్ కమ్ ఎల్పిజి, అంటే బ్లూ డ్రైవ్. బ్లూ డ్రైవ్ అంటే పెట్రోల్ కమ్ ఎల్పిజి ఉంటుంది. 2012 మోడల్ i10, 82,000 తిరిగింది, 340 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ అంతా ఎల్పిజి అండి. ఎల్పిజి అంటే మామూలుగా మనకి మైలేజ్ సేమ్ ఇస్తుంది కానీ, బట్ మీకు ఎల్పిజి ప్రైస్ అనేది, ఫ్యూల్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక దీంట్లో అయితే బేసిక్ మోడల్ వస్తుంది. ఎల్పిజి అంటే మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు అండ్ ఎల్పిజి కావాలనుకున్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంది వెహికల్. నెక్స్ట్ చూసేది మనం వచ్చేసి గ్రాండేట్ అనేది, 2018 మోడల్ అండి ఇది. స్పోర్ట్స్ వెహికల్, 64,000 తిరిగింది, ఈసారి నెగోషియబుల్ అవుతుంది. సో గ్రాండేట్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18 మోడల్. ఈ కలర్లో కలర్ కూడా చూడొచ్చు, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఈ కలర్లో కలర్ వాళ్ళని తీసుకోవచ్చు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చిన్న వెహికల్స్, లేడీస్కి అట్లా బాగుంటుంది వెహికల్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఆటోమేటిక్ మన దగ్గర చూసారు కదా, ఆటోమేటిక్లో గ్రాండేటన్లో మాన్యువల్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఉన్నాయి, కలర్స్ అవైలబిలిటీ ఉంది. గ్రే ఉంది, ఆరెంజ్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనం బ్లూ కూడా ఉంది పక్కన, అది కూడా చూపిస్తాను. సో మన దగ్గర ఏంటంటే అన్ని వెహికల్స్ కలర్స్ వేరియంట్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు వస్తే కనుక, ఇన్ కేస్ లేకపోయినా కానీ మన దగ్గర కస్టమర్స్ ఎవరితో పాస్ చేయారో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని, ఫొటోస్ ఉంటాయి మన దగ్గర, అవి చూపించేసి వెహికల్ నచ్చితే మనం తెప్పించుకొని చూపిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది సేమ్ గ్రాండేట్ అండి. గ్రాండేట్ అండి 2017 మోడల్, 38,000 కిలోమీటర్ జరిగింది, పెట్రోల్ ఆటోమేటిక్. ఇది కూడా 680 ఉంది. సో నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే 38,000 తిరిగింది, తక్కువ తిరిగింది వెహికల్. అండ్ కలర్ కూడా చూడొచ్చు, బ్లూ కలర్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందరూ తెలిసిందే. సో ఈజీ టు డ్రైవ్ ఉంటుంది ట్రాఫిక్లో. అండ్ కలర్ కూడా మంచిగా ఉంది, మళ్ళీ అలో వీల్స్ ఉన్నాయి వెహికల్స్కి. సో నాకు తెలిసి ఇది స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్, పవర్ విండోస్ అండ్ ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ ఇస్తాయి. వెహికల్ కూడా చూడడానికి బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్లేస్ పాయింట్ ఏంటంటే 38,000 కిలోమీటర్స్ జరిగింది, తక్కువ జరిగింది వెహికల్. మైక్రా అండి, మైక్రా ఎక్స్వి ఆటోమేటిక్, 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, 75,000 రివన్ అయింది, 470 ఇది నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఏంటంటే దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా, అంటే మన 4,450 బడ్జెట్లో ఎక్కువ మోడల్ ఉండాలి, అన్ని ఫీచర్స్తో పాటు ఉండాలి అండ్ ఉండాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అండ్ ఇంకా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కలర్ కూడా అండి. అంటే మైక్రాలో ఎక్కువ సేల్ అయిన కలర్ ఇది. సో కలర్ కూడా బాగుంటుంది మైక్రాలో. అండ్ స్పేస్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లేడీస్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్. అండ్ ఇంకో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి అండ్ ఎక్స్వి వేరియంట్ కాబట్టి మనకి టాప్ మోడల్, అంటే లైక్ ఏసీ పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హై స్టెబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలో వీల్స్ అన్ని ఫీచర్స్తో పాటు ఉంది, తక్కువ బడ్జెట్లో ఉంది. సో 4,450 బడ్జెట్లో వచ్చేస్తుంది నాకు తెలిసి, 4,450 బడ్జెట్లో. వెహికల్ కూడా కలర్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ కనిపిస్తుంది. అండ్ దీని గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నా పేరు శ్రీనివాస్ అండి. నా నంబర్ వచ్చేసి 9394600112. సో మైక్రా వెహికల్ ఎక్సలెంట్ కండిషన్, మన నంబర్ ఫోన్ చేయండి, రండి చూడండి, కస్టమర్తో మాట్లాడి మ్యాక్సిమం ఎంత తగ్గితే అంత తగ్గించేసి మనము ప్రైస్ అనేది క్లోజ్ చేయొచ్చు.